హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ప్రస్తుతం తెలంగాణలో రెండు అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఒకటి హుజూరాబాద్ ఉప ఎన్నిక, అయితే ఇంకొకటి తెలంగాణలో నోటిఫికేషన్లు ఎప్పుడు. సో చాలామంది నిరుద్యోగులు తెలంగాణలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగా ఈరోజు మనకు అనేక వార్తాపత్రికల్లో ఇలాంటి కొన్ని న్యూస్లు బయటపడ్డాయి, అవునా? సో రాష్ట్రంలో 67,820 ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన తర్వాత కూడా ఈ నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదు, ఎందుకు నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయి అనేది ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకుందాం. ఓకే, సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి జోనల్ సిస్టమ్ అనేది కొత్తగా అమల్లోకి వచ్చింది, అవునా? సో ఇంతకుముందు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. ఈ 10 జిల్లాలను కాస్త ప్రస్తుతం 33 జిల్లాలుగా వర్గీకరించడం జరిగింది, అవునా? సో ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ ఇంటూ 33 డిస్ట్రిక్ట్స్, ఏ న్యూ జోనల్ సిస్టమ్ హ్యాస్ టు బీ అపాయింటెడ్. ఓకే, సో ఒక కొత్త జోనల్ సిస్టమ్ అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించిన అన్ని అనుమతులు ఇటీవల కేంద్ర హోంశాఖ ఆమోదించడం జరిగింది. అండ్ ఇకపై తెలంగాణలో ప్రస్తుతం 7 జోన్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడం జరిగిందన్నమాట. సో ఒకసారి ఈ జోనల్ సిస్టమ్ ఏంటి, అండ్ ఈ జోనల్ సిస్టమ్ ఉద్యోగాల కేటాయింపులో, రిక్రూట్మెంట్ రూల్స్లో ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో నార్మల్గా మనందరికీ తెలుసు, ప్రస్తుతం న్యూ జోనల్ సిస్టమ్ ప్రకారం తెలంగాణ ఈజ్ డివైడెడ్ ఇంటూ 7 జోన్స్. ఓకే, సో 7 లోకల్ జోన్లుగా తెలంగాణను డివైడ్ చేశారు. సో ఇక్కడ ఆ 7 లోకల్ జోన్లను మనం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ జోన్, సో ఈ ఫస్ట్ జోన్నే మనం ఏమంటున్నాము, సో ఇక్కడ మనకి ముఖ్యంగా దాదాపు 5 జిల్లాలు ఫస్ట్ జోన్లో ఉన్నాయి. ఓకే, సో ఈ ఫస్ట్ జోన్ని కాళేశ్వరం జోన్ అంటున్నాం. సో ముఖ్యంగా ఈ జోనల్ సమాచారం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రేపు రాబోయే వివిధ రకాల టీఎస్పీఎస్సి, అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో ఈ జోన్లపై కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ విషయాన్ని కూడా బ్రీఫ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో తెలంగాణ ఆన్ ద హోల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 7 జోన్స్, రైట్? సో ఈ 7 జోన్స్లో ఫస్ట్ జోన్ చూడండి, ఇక్కడ 5 జిల్లాలు ఉన్నాయి, దీన్నే మనం కాళేశ్వరం జోన్ అంటున్నాం. అండ్ సెకండ్ జోన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఈ సెకండ్ జోన్లో వస్తున్నాయి. అండ్ ఈ జోన్ని మనము బాసర జోన్ అంటున్నాం. సో ఈ జోన్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సో ఈ 4 జిల్లాలు కలిపి బాసర జోన్గా, ఆ తర్వాత థర్డ్ జోన్ విషయానికి వస్తే ఇందులో కామారెడ్డి, మెదక్, సిద్ది పేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఇవన్నీ కూడా థర్డ్ జోన్లో భాగంగా. అండ్ ఫోర్త్ జోన్నే మనము భద్రాద్రి జోన్ అంటున్నాము. అండ్ ఈ జోన్లో వరంగల్ అర్బన్, రూరల్, మహబాద్, ఆ తర్వాత ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం. అండ్ ఫిఫ్త్ జోన్లో భాగంగా దీన్నే మనం యాదాద్రి జోన్ అంటున్నాం. ఇందులో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం. అండ్ దెన్ సిక్స్త్ జోన్, దీన్నే మనం చార్మినార్ జోన్ అంటున్నాం. సో ఇందులో భాగంగా సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి. ఆ తర్వాత 7వ జోన్లో భాగంగా దీన్నే మనం జోగులాంబ జోన్ అంటున్నాం. సో మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలుగా చేశారు. సో ఆ 5 జిల్లాలు ఈ జోగులాంబ జోన్లో భాగంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ జోనల్ సిస్టమ్ ఎందుకు నోటిఫికేషన్లకి ఒక విధంగా అడ్డంకిగా మారిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. సో నార్మల్గా జోనల్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఉద్యోగులు చాలామంది నాన్ లోకల్, అంటే ఆ జోన్లో నేటివిటీ ఉండి ఇంకో జోన్లో పనిచేస్తూ ఉంటారు, అవునా? సో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అంటే ఈ జోన్ల వారీగా ఉద్యోగులను విభజిస్తుంది అన్నమాట. ఓకే, సపోజ్ నేను డెప్యూటీ ఎంఆర్ఓగా ఉన్నాను అనుకుందాం. ఓకే, డెప్యూటీ తహసీల్దార్గా ఉందాం అనుకుందాం. సో నా ప్రస్తుతం నా నేటివ్ జోన్ హైదరాబాద్ జిల్లా అయితే నేను పనిచేసేది నల్గొండ జిల్లాలో. ఇప్పుడు నా యొక్క స్థానిక జోన్కి నన్ను బదిలీ చేయాలి. ఓకే, సో అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికేతరుణ్ణి తన స్థానిక జోన్కి బదిలీ చేయాలి. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇదే ప్రక్రియను చేపడుతుంది. అండ్ ఈ ప్రక్రియ దాదాపు ఇంకో 2-3 నెలల సమయాన్ని తీసుకుంటుంది. వీటి తర్వాత మనం ఖచ్చితంగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ఉద్యోగుల డిస్ట్రిబ్యూషన్, నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక శాఖ ప్రకటించింది ఏమని, 67,820 ఖాళీలు ఉన్నాయని ప్రకటించింది. కానీ ఈ ఖాళీలు మల్టీ జోన్ క్యాడరా, లోకల్ జోన్ క్యాడరా, జిల్లా స్థాయి పోస్టుల,
అనేది ఒక క్లారిటీకి రావాలి అంటే ముందు ఉద్యోగులను తమ తమ జోన్లలో విభజించాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఇదే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మనకు నోటిఫికేషన్లు రావడం ఆలస్యం అవుతుందన్నమాట. వన్స్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ దెన్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ నోటిఫికేషన్స్. ఓకే, సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. సో దీంట్లో భాగంగానే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి రాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యుత్తమ పోస్టులు అండ్ జిల్లా స్థాయి పోస్టుల్లో భాగంగా కానిస్టేబుల్స్ కానివ్వండి, గ్రూప్ 4 స్థాయి పోస్టులు కానివ్వండి, వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అవుతాయన్నమాట. సో ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి ఫస్ట్. సో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఏ జిల్లాలో ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే ఒక క్లియర్ అవగాహన మనకు వస్తుంది. అందుకే తెలంగాణలో నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఓకే, సో చాలామంది చాలామంది ఈ విధంగా అనుకుంటారు. ఏమని అంటే మనకి నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వం లేదా గవర్నమెంట్ ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మనల్ని సాటిస్ఫై చేస్తుంది ఇలాంటి ప్రకటనల ద్వారా అని. ఓకే, సో గవర్నమెంట్లో ఎలాంటి పని జరుగుతుందో, ఎలాంటి వర్క్ జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా న్యూస్ పేపర్స్లో ఇచ్చిన సమాచారాన్నే ఇక్కడ మనం మీకు అందిస్తున్నాం అన్నమాట. సో ఇదే విధంగా ఈ లోకల్, నాన్ లోకల్, జోనల్, మల్టీ జోనల్కి సంబంధించి మనకి అన్ని రకాల ఉద్యోగాలకు ఒక విధంగా జోన్ కేటాయింపులు లోకల్ జోన్ని పరిగణిస్తే, పోలీసు ఉద్యోగాలకు ఇంకో విధంగా ఈ లోకల్, నాన్ లోకల్ జోన్స్ అనేవి పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ జోనల్ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా లోకల్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు లభించడం కోసం ఈ జోనల్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ కొత్త జోనల్ విధానం ప్రకారం 95% పోస్టులు, ఓకే, సో 95% ఆఫ్ పోస్ట్స్ ఆర్ గివెన్ టు లోకల్స్. సో స్థానికులకే ఉద్యోగాలు, ఈ 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించడం జరుగుతుంది ఈ కొత్త జోనల్ విధానం ద్వారా. ఓకే, మిగతా 5% పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని ఓపెన్ కేటగిరీ కింద ఇస్తారన్నమాట. ఓకే, సో మరి ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీలో భాగంగా ఉన్న ఈ పోస్టులకి లోకల్స్ పోటీ చేయొచ్చు, అదేవిధంగా నాన్ లోకల్స్ కూడా పోటీ చేయొచ్చు. ఓకే, సో ఒక విధంగా స్థానికులకే తమ స్థానాల్లో ఉద్యోగాలు దక్కాలి అని చెప్పేసి ఈ కొత్త జోనల్ విధానాన్ని ప్రకటించారు. మన తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియామకాలపైనే జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు రావాలి అని జరిగింది కాబట్టి ఈ జోనల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే, సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జోన్లు ఎన్ని? 7 జోన్లు. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ జోన్లను మల్టీ జోన్లుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, సో మల్టీ జోన్లు అంటే ఏంటి? సో ఇక్కడ మల్టీ జోనల్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఒక విధంగా పెద్ద తరహా పోస్టులు. సో గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇలాంటి స్థాయి పోస్టులన్నీ కూడా మనకి మల్టీ జోన్ క్యాడర్ పోస్టులు అని అంటామన్నమాట. సో మరి మల్టీ జోన్లు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 2 మల్టీ జోన్లు ఉన్నాయని చెప్పాను, అవునా? సో మల్టీ జోన్ 1. సో ఈ మల్టీ జోన్ 1 కిందికి మనకు ముఖ్యంగా 4 జోన్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, 4 జోన్లు మల్టీ జోన్ 1 కిందికి వస్తున్నాయి. సో ప్రస్తుతం గ్రూప్ 1 సర్వీసెస్ కానివ్వండి, గ్రూప్ 2 సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మల్టీ జోనల్ పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు. సో వీటికి సంబంధించిన ఖాళీలు మల్టీ జోన్ల రూపంలో చెప్తారు. ఓకే, సో మల్టీ జోన్ 1లో గ్రూప్ 1కి సంబంధించిన ఖాళీలు ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా జిల్లా స్థాయి పోస్టుల విషయానికి వస్తే ఒక జిల్లాలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని జిల్లా స్థాయి పోస్టులకు చెప్తే, పెద్ద పోస్టులైన గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులకి మల్టీ జోన్ అంటే ఈ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దేర్ ఆర్ 2 మల్టీ జోన్స్. ఏంటి? కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, ఇది మల్టీ జోన్ 1 అయితే, మల్టీ జోన్ 2 కిందికి యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. సో ఇవి మల్టీ జోన్లు అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఉద్యోగాలకు ఇదే జోనల్ విధానం వర్తిస్తుంది, ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇక పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లకి మళ్ళీ 2 మల్టీ జోన్లను క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం ఉందనుకుందాం. సో కానిస్టేబుల్ ఈజ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్, సో జిల్లా స్థాయి పోస్ట్ అన్నమాట. జిల్లా స్థాయి పోస్ట్గా కానిస్టేబుల్ పోస్ట్ని మనం వర్గీకరిస్తున్నాం. అదేవిధంగా ఎస్ఐ పోస్ట్ కనుక చూసుకుంటే ఇది జోనల్ స్థాయి పోస్ట్గా మనం ఎస్ఐ పోస్ట్ని భావించవచ్చు.
జోనల్ స్థాయి పోస్ట్గా ఎస్ఐ పోస్ట్ని మనం భావించవచ్చు. సో మరి జోనల్ స్థాయి అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ కాళేశ్వరం జోన్ వన్ అని ఉంది. ఓకే, సో ఈ కాళేశ్వరం జోన్ వన్, సో ఇక్కడ ఈ జోన్లో రిక్రూట్ అయిన ఎస్ఐగా ఎవరైతే ఈ జోన్లో రిక్రూట్ అవుతారో అతను ఈ జోన్లోనే తన పని లేదా తన వర్క్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ జోన్లో మాత్రమే అతను ట్రాన్స్ఫర్స్ కానివ్వండి లేదా ఇతర ప్రమోషన్లు కానివ్వండి ఈ జోన్లో భాగంగా చేస్తారు. అదే గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్ పోస్ట్ ఉంది అనుకుందాం. ఓకే, సో గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్ పోస్ట్, దాన్ని మనం ఏమని చెప్పుకున్నాము? మల్టీ జోనల్ పోస్ట్లు అంటున్నాం. సో ఈ మల్టీ జోనల్ పోస్ట్లో భాగంగా వీళ్ళు ఈ మల్టీ జోన్లో ఉన్న అన్ని జిల్లాల్లో పోస్ట్ అవుతారు. అండ్ కొన్ని కొన్నిసార్లు వీళ్ళను ఇతర జోన్లోకి అంటే ఒక విధంగా స్టేట్ క్యాడర్ పోస్టులుగా కూడా వీటిని చేయడం జరుగుతుంది అన్నమాట. సో వీటి మీద క్లియర్ గైడ్ లైన్స్ అనేవి గవర్నమెంట్ ఇంకా ప్రకటించలేదు. కానీ మనకు సంబంధించిన సమాచారం, మనకు అందిన సమాచారం ప్రకారం గ్రూప్ వన్ పోస్టులు లేదా గ్రూప్ టూ పోస్టులు వీటిని మల్టీ జోనల్ పోస్టులుగా వర్గీకరిస్తున్నారు. కానీ ముఖ్యంగా గ్రూప్ వన్ పోస్టులను అయితే పోస్టింగ్ మాత్రం, ఓకే, సో మల్టీ జోనల్ పోస్టులుగా అంటే రిక్రూట్మెంట్ వరకు వీటిని మల్టీ జోన్ పోస్టులుగా వర్గీకరించి పోస్టింగ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే అవకాశం ఉంది మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం. ఓకే, సో ఇక జోనల్ సిస్టమ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జోనల్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇందులో కూడా మనకి రెండు మల్టీ జోన్లుగా వర్గీకరించడం జరిగింది. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, సో ఇవన్నీ కూడా మనకి మల్టీ జోన్ వన్ కిందికి వస్తుంటే మల్టీ జోన్ టూ కిందికి యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు వస్తున్నాయి. ఓకే, సో ఈ జోన్లు, ఈ జోన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు అండ్ వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆప్షన్స్ ఇచ్చిందన్నమాట. ఓకే, సో నీ లోకల్ జోన్ ఏంటి అంటే నువ్వు ఎక్కడ ఏ ప్రాంతానికి నేటివ్ లేదా స్థానికుడివి అండ్ ప్రస్తుతం నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు. సో అక్కడ ప్రస్తుతం నేను హైదరాబాద్ స్థానికుడిని అనుకుందాం. ఓకే, సో హైదరాబాద్ నేను స్థానికుణ్ణి, కానీ నేను పనిచేసేది ఇక్కడ నల్గొండలో పనిచేస్తున్నాను. సో ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చింది. ఏమని అంటే నువ్వు నల్గొండలోనే పనిచేస్తావా లేదా నీ స్థానికంగా ఉన్న ప్రదేశానికి బదిలీ అవుతావా. ఓకే, సో ఈ విధంగా నేను నల్గొండ నుండి నేను హైదరాబాద్లోనే పనిచేస్తాను అని ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నన్ను ఏం చేస్తుంది, నా స్థానిక జోన్కి పంపిస్తుంది. సో ఈ విధంగా జరిగేది ఏంటి అంటే నల్గొండలో అంటే నేను బదిలీ అయిన ఖాళీ, నేను బదిలీ అయి హైదరాబాద్కి వచ్చాను కదా, సో ఇక్కడ నల్గొండలో ఒక పోస్ట్ ఖాళీ అవుతుంది అన్నమాట. సో ఇదే ప్రక్రియ అన్ని క్యాడర్లకు సంబంధించిన పోస్టులకు జరుగుతుంది ప్రస్తుతం. అందుకే ఇంత సమయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఒక్కసారి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవగానే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో మొత్తంగా 67,000 ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఏ శాఖలో, ఏ జిల్లాలో, ఏ జోన్లో, ఏ మల్టీ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియాలి అంటే మనకి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి. ఓకే, సో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 2-3 నెలల సమయం పడుతుంది. అండ్ ఈ 2-3 నెలల తర్వాత మనం నోటిఫికేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో అందుకే 2-3 నెలలలోగా ఈ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ మనం అత్యున్నత సర్వీసులు లైక్ గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాలకు కనుక మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా గ్రూప్ వన్ పోస్టులు లేదా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రాలేదు. అండ్ నిరుద్యోగుల్లో కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ పైన చాలా ఆశలు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్, ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ పోస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు అనుమతి తెలిపింది. అండ్ ఆ పోస్టులు ఇకపై భర్తీ చేస్తామని కూడా తెలిపింది. సో పోలీస్ పోస్టులపై కూడా మనం ఒక విధంగా ఆశ పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా రియాలిటీలోకి ఎప్పుడు వస్తాయి అంటే ముందు ఈ ప్రక్రియ, ఉద్యోగుల విభజన, వాళ్ళ స్థానికత కేటాయింపులు ఇవన్నీ జరగాలి. ఓకే, సో ఒకసారి ఇక్కడ మనం ఈ పిక్చర్ని కనుక గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏమని అంటే ప్రస్తుతం మీరు ఏ లోకల్ క్యాడర్, మీ లోకల్ క్యాడర్ ఏంటి, మీరు ఏ జోన్లో పనిచేస్తున్నారు అనే ఆప్షన్, ఆ తర్వాత మీ పోస్ట్ ఏంటి అంటే అది మల్టీ జోనల్ పోస్టా, డిస్టిక్ స్థాయి పోస్టా. సో ఈ విధంగా మనల్ని ఆప్షన్స్ అడుగుతుందన్నమాట. సో ప్రస్తుతం మీరు ఏ జోన్లో పనిచేస్తున్నారు, మీ స్థానిక జోన్ ఏంటి, మీరు ఏ స్థాయి ఉద్యోగిగా ఉన్నారు, మీరు బదిలీ కావాలనుకుంటున్నారా, సో ఎలాంటి కారణాల ద్వారా బదిలీ కావాలనుకుంటున్నారు. సో ఉద్యోగుల నుండి ఈ ఫీడ్బ్యాక్ని పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుందన్నమాట. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి,
ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని. సో ఈ ప్రక్రియ అంత పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. అండ్ నిన్న మనకి రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన హరీష్ రావు గారు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఉద్యోగుల విభజన స్థానికత కేటాయింపు వీటిపైనే చర్చ జరుగుతుంది, వీటిపైనే పని జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అది ఒక్కసారి కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ని ఇప్పుడే మనం కిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్, ద వెయిట్ ఈజ్ ఓవర్. సో అసలు ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఎలా ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి, ఓకే అసలు అందులో ఉన్న సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, అల్టిమేట్ బుక్ లిస్ట్. సో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ని మొదటి అటెంప్ట్లోనే సాధించాలి అంటే ఎలాంటి పుస్తకాలు చదవాలి, అలాంటి సమాచారంతో మనము గ్రూప్ వన్ వీడియో సిరీస్ని కూడా ప్రారంభించబోతున్నాము. అండ్ ఇకపై గ్రూప్ వన్పై అవగాహన పెంచేలా వీడియోస్ కూడా తీసుకురాబోతున్నాము. ఐ హోప్ యూ లైక్ దాట్ సిరీస్. అండ్ ప్రస్తుతం తెలంగాణలో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ దానికి కొంత సమయం అవసరం ఉంటుంది. అండ్ ఆ సమయం కూడా ఈ ఉద్యోగుల విభజన కేటాయింపులకు సంబంధించి సమయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మనము తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ అతి త్వరలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఎలాంటి నిరాశను, ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్ అన్నింటిని పక్కన పెట్టేసి మనం ఖచ్చితంగా కాన్స్టాంట్గా మన ప్రిపరేషన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ లైక్ ద వీడియో, ఆల్వేస్ స్టే మోటివేటెడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.